శ్రే సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై శ్రీ సాయి సచరిత పదకొండవ అధ్యాయం నూట నలభై ఐదవ పేజీలో ఇప్పుడు చదువుతున్నాము సాయి నిర్గుణులలో నిర్గుణుడు గుణవంతులలో అత్యుత్తమైన గుణవంతుడు మరియు సర్వశ్రేష్ఠమైన గుణాలున్న వారికి రాజు కోరికలు తీరినవాడు పర్యాప్త కాముడు కృతజ్ఞ కృతకృత్యుడు సదా ఎదురుచ్ఛలాభ సంతుష్టుడు అనవరతం ఆత్మనిరతుడు సుఖదుఖాలకు అతీతుడు ఆత్మానందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు బ్రహ్మదేవుని అవతారమైన వీరిని ఏ విధంగానూ వర్ణించలేము ఈ అనిర్వచనీయమైన శక్తి సాకార రూపంలో భూమిపై అవతరించింది సచిదానందమూర్తి జ్ఞాన సంపత్తి ఇదే ప్రపంచ వ్యవహారాల నుండి నివృత్తి చెందిన బ్రహ్మకారంత కరణమూర్తి ఇదే ఎల్లప్పుడూ ప్రపంచానికి అతీతంగా బ్రహ్మాత్మైక స్థితి ఎందుండే ఆనందమూర్తి ఆనందో బ్రహ్మేతి అని శృతి దీని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు పుస్తక జ్ఞానులు పారాయణ చేస్తారు భక్తులు ఈ అనుభవాన్ని షడిలో పొందుతారు ధర్మ ధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైనది ఆత్మ జ్ఞానం లేని వారు అనుక్షణం దీని నుంచి తాము తాము రక్షించుకోవాలి కానీ ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్ధించదు వారు తమ ఆత్మ రూ స్వరూపంలోనే ఉంటారు వారు నిత్యముక్తులు ఆనందమయులు ఎప్పుడూ చిన్మయ రూపులు సాయిబాబాయే అందరికీ అధిష్టానం వారికి ఆసనం ఏమవసరం అందున వెండి సింహాసనం కానీ బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు ఏనాటిదో ఒక పాత ముక్క పై బావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసే వేసేవారు బాబా వెనుక ఆనుకోవడానికి గోడకు ఒక తలగడాన్ని ఉంచేవారు బాబా భక్తుల మనసులోని కోరికలను అనుసరించి ప్రవర్తించేవారు వాస్తవంగా షిరిడిలో కనిపించినా వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలను కలగజేసేవారు స్వయం నిర్వికారులైన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సగల పూజోపచారాలను స్వీకరించేవారు ఒకరు వింజామర మరొకరు వీవన వారికి ఇచ్చేవారు కొందరు సన్నాయి డోలు వగైరా వాద్యాలు వాయించేవారు కొందరు పూజను సమర్పించేవారు ఒకరు వారి హస్తాలు పాదాలను ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధం మద్దేవారు థ్యాంక్